రైట్ అండి, స్టార్ట్ చేస్తాను. విజయ్ పోస్ట్ చేస్తాను చూసుకో. నిన్నటి నోట్స్ ఏనండి? ఓకే అండి, అలానే అండి. అది నేను నేర్పుతాను ఇవాళ. అలా అండి. ప్రేయర్ అయిపోయింది కదా, పాడండి అమ్మా. ఎవరితో మొదలు పెడదాం? అదస్స పాడు. వచ్చా సరిగా పామాగా పాదాని పామాగా గారిసా ఏసయ్యా నీవేగా నా తండ్రి నా ప్రభు నా యేసు సానిదాని సా నీదా పామాగా పామాగారిగా గారి సాని సా నీవేనా మార్గం నీవేనా సత్యం నీవేనా జీవం నీవేనా సర్వం నీవేనా. చాలా చాలా మాస్టారు. నీవేగా నా తండ్రి నా ప్రభు నా యేసు సరిగా పామాగా పాద పాడు. మృత సీ నీద మగరే. మైక్ ఓపెన్ చేసుకో. సారీగా పామాగా పాదాని పామాగా గారీసా ఏసయ్యా నీవేగా నా తండ్రి చాలు. బాగా ప్రాక్టీస్ చేయాలి. విను, విని మళ్ళీ బాగా ప్రాక్టీస్ చేయాలి. నేను పాడను కదా ఇప్పుడు. సాన్వి పాడు. సాన్వి పాడు. సా నీదా పామాగా
సర్వం. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్. అందరు క్లాప్స్ చేయండి చక్కగా. శ్రేయా, శ్రేయా రైట్ పాడు, ఇంకొక లాంగ్వేజ్ పాడు. పాడు సార్. శ్రేయస్ అండి, శ్రేయసా? అదే అండి, ఇతను ఎవరు శ్రేయస్ అనే కదా. శ్రేయస్ మేడం అంకుల్ తెలుగు పాడేదా? సరిగా పమగా పదని పమగా గరిసా ఏషయ్యా నీవేగా నా తండ్రి నా ప్రభు నా యేసు సానిదాని సా నిదా పమగా పమగరిగా గరిసాని సా నీవే నా మార్గం నీవే నా సత్యం నీవే నా జీవం నీవే నా సర్వం. ఓకే అమ్మా, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా బాగా పాడాలి, ఇంకా బాగా వినండి నేను పాడింది. ఓకే, అప్పుడు ఇది పాడండి. సరిగా పాప గ మగరి సరిగా దాని సరి దిశా చేసి పాడు. రెడీగా ఉండండి, నేను ఎవరిని అడుగుతానో తెలియదు నాకు, అందరు రెడీగా ఉండాలి. సరిగా పాప గ గదాని హరిని సరిగా పాప గమగరీరి సరిగదాని సరిని సాం గప పగ పప పద పమ రి మమ రి మమ మ పమగరి సా గప పగ పప పద పమ రి మమ రి మమ మ పమగరి సా దేవుడే నకాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావినోదుడా పదల సహాయుడై నన్బ్రోచును అభయమ భయమ భయమేపు డానందమానందమానందమౌగ అభయమ భయమ భయమేపు డానందమానందమానందమౌగ దేవుడే నకాశ్రయంబు దివ్యమైన దుర్గము. ఓకే, వెరీ గుడ్. ఇంకా బాగా పాడాలి. సరిగా పాప గ మగరి సరిగా దాని సరిని సా స్వరం అప్పు చెప్పినట్టు ఉండకూడదు, చక్కగా చూను అది. సరిగా పాప గ మగరి సరిగా దాని సరిని సా ఇంప్రూవ్ నేను చేసి నేను పాడినట్టుగా పాడాలి చక్కగా. విద్యాసాగర్ పాడు, ప్రాక్టీస్ చేయాలి అందరూ.
పాడమ్మా. పాడాలి, అందుకే రెడీగా ఉండమన్నా. పాడు పాడు పాడు. సరి గమ సరి గి సరి గరి సరి గణి సరి వెరీ గుడ్ మా, వెరీ గుడ్. ఇంకా చక్కగా పాడాలి. నేను నేను పాడింది వింటూ ఉండండి. పాట అలాగా అరవకూడదు, అరవకుండా చక్క స్మూత్ గా పాడడం ప్రాక్టీస్ చేయాలి. సరేనా? సరిగా పగ మగరి సరిగా సరి స్మూత్ గా పాడాలి. అలా పాడుతుంది కదా, వెరీ గుడ్. అలంకృత పాడు. మైక్ ఓపెన్ చేసుకో, మైక్ ఓపెన్ చేయండి అన్న. మాస్టర్ మీరే పేరు మీద కొట్టే మీది మీరే చేయండి పని. ఎందుకంటే విజయ్ది కొన్నిసార్లు ఇంటర్నెట్ పని చేయట్లేదు. ఆ విజయ్ కాబట్టి మీరేం చేస్తారంటే ఆ పేరు ఆ అలంకృత మీద మీ మౌస్ హోవర్ చేస్తే ఆస్ట్ అన్మ్యూట్ అని ఉంటుందండి, అది నొక్కండి. అదేనండి, నొక్కుతున్నా. ఆవిడ నొక్కితే అప్పుడు చేసుకోగలదు అనమాట తను. అంకుల్ ఏం పాట అంకుల్? ఇదే ఇప్పుడు పాడిందే సరిగా. అదే నేను ఏ పాట అయితే వెళ్తుందో అదే పాడుతూ ఉండాలి. పాడండి, పాడమ్మా. సరిగా పాప గమగరీ సరి గదాని సరి నిస సరి గ పాప గమగరీ సరి గదాని సరి నిస గ పాప గ పాప ప ద ప మామ రి మామ రి మామ మ ప మ గరీ స ప ప ప గ ప ప ప ద ప మ మ రి మ మ రి మ మ మ ప మ గ రి స స రి గ ప గ మ గ రి రి స రి గ ద ని స రి ని స దేవుడే నాక శ్రయంబు దివ్యమైన దుర్గము మహావినోదుడాపదల సహాయుడై నన్రోచును అభయం అభయం అభయమెప్పుడానందం ఆనందం ఆనందమౌగ అభయం అభయం అభయమే
యుగ నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. వెరీ గుడ్, చాలు బాగా పాడారు, క్లాప్స్ ఇవ్వండి. ఇంకా బాగా పాడారు, మేము పాడింది వింటూ ఉండాలి, సరేనా? స స స స స స ని స ని ద ద పాడమా జెసి, జెసి క్యాథరిన్. స స స స స స ని స ని ద ద ని ని రి రి గ రి రి స స స స పాడనా అంకుల్? ప్రాక్టీస్ చేస్తున్నా. ప్రాక్టీస్ చేస్తున్నాను అంకుల్. శిలా నీ పాడు. ని గ రి రి స స స స గ గ గ గ గ గ గ మ గ రి రి ని రి గ ప ప రి రి గ రి స స గ గ గ గ గ గ గ మ గ రి రి ని రి గ ప ప రి రి గ రి స స స స గ గ ప గ ప ప ప ద ప ప మ మ మ మ మ గ రి గ రి స స స గ గ ప గ ప ప ప ద ప ప మ మ మ మ మ గ రి గ రి స గ స స రి గ గ గ గ మ గ రి రి ని రి గ ప ప రి రి గ రి స స గ స స రి గ గ గ గ మ గ రి రి ని రి గ ప ప రి రి గ రి స స జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి జయ జయ సశ్యామల సుశ్యామ చల చేలాంచల జయ వసంత కుసుమలతా చలిత లలిత చూర్ణ కుంతల జయ మదీయం హృదయాశయ లాక్షారుణ పదయుగల జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగల జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి జయ జయ దీని భావం చెప్పాలి చివరిలో అడుగుతాను. జ్ఞాపిక పాడు. జయ స స ప్రాక్టీస్ చేస్తున్నావా? సరే ఓకే. పర్షిని పాడు. పల్లవ పాడు. స్వరం పాడు. జయ జయ
జయ జయ జయ ప్రియ భారత జనయత్రీ దివ్య దాత్రి జయ 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 శత సహస్ర నర నారి హృదయ నేత్రి జయ 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 శత సహస్ర నర నారి హృదయ నేత్రి జయ దిశాంత గత శకుంత దివ్య గాన పరితోషణ జయ గాయక వైతాళిక కల విశాల పద విహరణ జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ జయ 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 ప్రియ భారత జనయత్రి దివ్య దాత్రి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ క్లాప్స్ ఇవ్వండి అందరం సాహర్ పాడు పల్లవి మొదటి చరణం పాడం చాలు సని సని దద ని ని రి రి గ రి రి స స స స గ గ గ గ గ గ గ గ గ రి రి ని రి గ ప ప ని రి గ రి స స గ గ గ గ గ గ గ మ గ రి రి ని రి గ ప ప ని రి గ రి స స జయ 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 ప్రియ భారత జనయత్రీ దివ్య దాత్రి జయ 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 శత సహస్ర నర నారి హృదయ నేత్రి జయ 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 శత సహస్ర నర నారి హృదయ నేత్రి జయ 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 ప్రియ భారత జనయత్రీ దివ్య దాత్రి చరణం పాడమ్మా ఫస్ట్ చరణం పాడ జయ జయ సశ్యామల సుశ్యామ చలాంచల జయ వసంత చలిత లలిత చూర్ణ కుండల జయ మదీయ హృదయ హస్తయ లాక్షారుణ పదయుగల జయ మదీయ హృదయ హస్తయ లాక్షారుణ పదయుగల జయ 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 జనయత్రీ దివ్య దాత్రి జయ 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 శత సహస్ర నర నారి హృదయ నేత్రి జయ 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 భారత జనయత్రీ దివ్య దాత్రి వెరీ గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్ ఎవరు లిల్లీ అండ్ గ్రేస్ పాడండి తరతరగా ససారి గారి గా సీద పాడన్న అంకుల్ ఎవరు లిల్లీ జాయిన్ లిల్లీయా జాయిన్ లిల్లీ పాడన త్వరగా పాడాలి ఎప్పుడుగా
అన్న యేసువా అన్ని రెట్లు వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. అందరు క్లాప్స్ చేయండి. జాయసి పడతా పాడమ్మా. స స సరి గారి గా సనీద పాడన. స సారి గారి గా సనీద పా సారి గారి గా మపా మపా పా ప పద ప మా మ ప మ గ గ గ మ గరి పా మా గారి ని సరి గరి సా పా మా గారి ని సరి గరి సా వందనంబునత్తుమో ప్రభు ప్రభు వందనంబునత్తుమో ప్రభు ప్రభు వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబులందుకో ప్రభు ఇన్ని నాళ్ళు తరము మమ్మ బ్రోచియు గన్న తండ్రి నుంచి ఎప్పుడు గాచియు. చరణం చూసుకో, చరణం మళ్ళీ మళ్ళీ అదే చూను. రెండో చరణం కూడా అదే. ఏదేది పాడు? కన్న తండ్రి మ్యూట్ చేసుకున్నావా? కన్న తండ్రి ధరణము కన్న తండ్రి నా అదే సేమ్ అదే అదే చూను. సాస సారి గారి పాడు. కన్న తండ్రి ఇన్ని నాళ్ళు నాళ్ళు ధరను మమ్మబ్రో కన్న తండ్రి ఇన్ని నాళ్ళు అదే అదే చూను. మళ్ళీ కూడా రెండోది కూడా సేమ్ అదే చూను. అమ్మా ప్రాక్టీస్ చేయి మళ్ళీ. ఓకే, ఇంకెవరు ఉన్నారు? గ్రీష్మ పాడు. సారి గారి గా సని సారి గారి గా సని దాస సారి గారి గా మా పద పదరి గారిని సని గరి సా గారిని సని గరి సా వందనంబునత్తుమో ప్రభు ప్రభు వందనంబునత్తుమో ప్రభు ప్రభు వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబునత్తుమో ప్రభు ఇన్ని నాళ్ళు గడిచిన ఇన్ని నాళ్ళు చదువు ఏంటది ఇన్ని నాళ్ళు ధరను బ్రోచి మమ్ము బ్రోచి కన్న తండ్రి మించి ఎప్పుడు కాచియు. అంతే వెరీ గుడ్. ఎన్న లేని దీవెన ఎన్న లేని దీవెన లీడ నన్న యేసువా సేమ్ అదే చూను. వెరీ గుడ్ నా బా పాడా. మళ్ళీ ఒకసారి చూసుకో లిరిక్స్ చూసుకుని మళ్ళీ పాడు. ఇది అర్థం చెప్పు. జయ 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 ప్రియ త్వరగా చెప్పు. కొత్త సాంకల్ అంకుల్ ప్రైస్ లార్డ్ అంకుల్ చెప్పు చదువు. ఆథర్ ఎవరంటే దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు. పాట పాట మొత్తం అర్థం ఏంటి అంటే ఆథర్ భూమిని ఒక లేడీగా తీసుకొని రాశారు ఈ పాట. ఒక స్త్రీగా లేడీ లేడీ అంటే బాగుండదు. మన భారతదేశాన్ని భరత మాత అంటారు కదా. భరత మాత అంటే తల్లి, మాత అంటే తల్లి భరత మాత కనుక చెప్పు ఇప్పుడు చెప్పు. అంకుల్ నేను ఇంగ్లీష్ లో రాసుకున్నాను, ఇంగ్లీష్ లో చదవచ్చా?
చదువు ఇంగ్లీష్ అందరికి తెలుస్తుంది కదా, అందరూ ఇంగ్లీష్ తెలుసు అంటున్నారు కదా, కానీ అర్థాలు మరి తెలుగులో చెప్పాలి. చెప్పు చెప్పు నువ్వు ఎంతవరకు చెప్తావు చూద్దాం. Victory to you, Mother India. You are eyes of flag of men and women. Slow chadu. You are the eyes of lakhs of men and women. Nah. Victory to you. The one who tied the one who tied a cloth combination of orange and green. Victory to you. The one who ties flowers that blossom in spring in her locks of hair, victory to you. Locks of hair, victory. Very good. My heart desires to decorate your feet with red lac. The one who is happy by the songs of migrated birds, victory singers, the songs that are out from writers, victory to you. Victory to you. Victory to you. I want to kiss you with my song, the one with beautiful feet, victory to you. Very good. Very good now. Very good. Entha mandiki ardhamaindi amma? Ardhamaindi andariki? Adasa, em ardhamaindi cheppu. Victory to you. ఎవరికి టు యు అంటే భారత మాతకి అంకుల్. ఇంగ్లీష్ లో చెప్తావు తెలుగులో చెప్తావు? నీ ఇష్టం. తెలుగులో చెప్తాను అంకుల్. మాకు ప్రియమైన భారతదేశ మాత, దేవభూమి నీకు, మాకు ప్రియమైన భారత మాత దేవభూమి నీకు జయమగు గాక. లక్షలాది స్త్రీ పురుషుల హృదయాలకు కనుల వంటి దాన నీకు జయమగు గాక. శ్యామల వర్ణ కదలెడు ముదురు ఆకుపచ్చ చెరగు గల దాన నీకు జయమగు గాక. వసంత కాలంలో విరిసిన పూలను తరిమిన అందమైన వెంట్రుకలు గల దాన నీకు జయమగు గాక. నా మనసు నందలి అభిలాషల ఎర్రని లత్తుకతో అలంకరించబడిన పాదములు గలదాన నీకు జయము. దిశాంతములకు వెళ్ళిన పక్షులతో అమరగానముతో తృప్తి పొందిన దాన జయము. గాయకుల కవుల కంఠములతో వెలువడు పాటలతో విహరించు దాన జయము. నా మధుర గానముతో ముద్దు పెట్టబడిన దాన అందమైన చరణము గలదాన నీకు జయమగు గాక. జయమగు. వండర్ఫుల్ అన్న, వండర్ఫుల్. ఇద్దరు చక్కగా చెప్తారు. ఫ్లాగ్ యొక్క కలర్లు మెన్షన్ చేశారు కదా, ఎక్కడది, ఏమేం కలర్స్ అవి? శ్యామల వర్ణ కదలెడు ముదురు ఆకుపచ్చ చెరగు గలదాన గ్రీన్ అండ్ ఆరెంజ్. చూసారా, అందరికి అర్థమైందా ఆ భావం? అమ్మా, మన దేశాన్ని భరత మాత తల్లిగా పోల్చి మాట్లాడుతున్నారు. అంత అందమైన మాట. మేమందరం నీకు జయము కలుగుగాక అని దాని భావం. సరేనా, ఇప్పుడు కరెక్ట్ గా పాడాలి. ప్రతిరోజు ఇది ఒక్కొక్క క్షణం అందరూ పాడుతూ ఉంటారు. ఎవరెవరు పాడారో చెప్పానుగా మీకు. 50వ క్లాస్ అయిన వెంటనే ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, ఒక రెండు మూడు కన్సలేషన్ ప్రైజెస్ ఇస్తాం. ఆ ప్రైజ్ పెన్సిల్ అవ్వచ్చు, రబ్బర్ అవ్వచ్చు, సర్టిఫికేట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కనుక జాగ్రత్త, మీరు పాడేది ఇక్కడ రికార్డ్ అవుతూ ఉంటుంది నాన్న. చాలా మంది వింటారు, అర్థమైందా మీకు? కనుక మీరు ఎంత బాగా పాడితే నేను పాడింది వింటూ ఉండాలి, ఇంప్రూవైజ్ చేసుకోవాలి. స్వరం కరెక్ట్ గా పాడినా ఆ స్వరానికి అందం తీసుకురావాలి. ఇప్పుడు మీరు ఒక బొమ్మ గీస్తారు ఇట్లాగా, అవునా, ఒక స్ట్రక్చర్ గీస్తారు. గీసినప్పుడు ఏం చేస్తారు, దానికి మళ్ళీ కొన్ని కదా బ్యూటీ తీసుకొస్తారు. అంతే, పాటకు కూడా అంతే అలా చేయాలి.
వెరీ గుడ్, చాలా బాగా పాడుతున్నారు, అందరు బాగా పాడుతున్నారు. ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే పాట కన్నా స్వరం ఇంపార్టెంట్. స్వరాలతో నేను పాటలు నేర్పుతున్నాను కదా, ఈ స్వరాలు మాత్రం తప్పు పాడితే అందరు నవ్వుతారు బయట. పా బదులు మా బదులు రీ ఇలా పాడారనుకోండి, ఎవరు నేర్పారు అంటారు మళ్ళీ నన్ను. అందుచేత ప్రతి స్వరం క్లియర్, అందుకే అన్నిసార్లు పాడుతున్నాను, క్లియర్ గా నేర్చుకుని స్వరస్థానాలు ఈ రేంజెస్ అన్ని తెలుసుకోరు. సా తర్వాత ఏంటి, అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ అంటాం. అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ లో ప్రతిదీ వీళ్ళు పైకి వెళ్ళేటప్పుడు అసెండింగ్ లో సా తర్వాత రీ గ మా ప ద నీ స, డిసెండింగ్ లో సా నీ ద ప మా గ నీ స లాగా వీటిని ప్రాక్టీస్ చేయాలి. అంటే దీని వెనక ఉన్న దీనికి చాలా చరిత్ర ఉంది, దాని గురించి మీకేం చెప్పలే. ఓన్లీ షడ్జమము ఋషభము కదా, గాంధారము మధ్యమము అన్ని చెప్పాను, కానీ దానిలో ఇంకా మీరు తెలుసుకోవాల్సినవి ఉన్నవి. మీరు ఎంతవరకు అర్థం చేసుకుంటారా అని ఆగాను. ఇప్పుడు అర్థం చేసుకునే శక్తి మీకు ఉంది కాబట్టి ముందు ముందు ఇంకా దీని యొక్క చరిత్ర చెప్తా. శాస్త్రీయ సంగీతం యొక్క ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్లాసికల్ మ్యూజిక్, సౌత్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ రెండు ఉన్నాయి మనకి, హిందుస్థానీ కర్ణాటక. హిందుస్థానీ అంటే నార్త్ ఇండియాలో పాడుకుంటారు, సౌత్ ఇండియాలో మన వాళ్ళు ఈ సంగీతం. రెండు దగ్గర దగ్గర ఒకటే ఒకలాగే ఉంటాయి, అంటే వచ్చి భాషను బట్టి దాని స్టైల్ మారుతుంది తప్ప సంగీతం ప్రపంచంలో అన్ని చోట్ల ఒకటే ఒకలాగే ఉంటుంది. కనుక మీరు అర్థం చేసుకుంటున్నారు కనుక ముందు ముందు ఇంకా కొన్ని విషయాలు చెప్తాను, చెప్పుకుంటూ మనం వెళ్తాం. ప్రతిదానికి అర్థాలు తెలుసుకోవాలి, తెలుగైనా ఇంగ్లీష్. ఇంగ్లీష్ కూడా నేర్పుతాను ముందు ముందు, ఇంగ్లీష్లోకి ఇంగ్లీష్ హిమ్స్ నేర్చుకుందాం, చాలా ఉంటాయి. వెళ్లే కొలిది ఆ హిమ్స్ నేర్చుకుంటాం, ఆ హిమ్స్ పాడే విధానం నేర్చుకుంటాం. ఇంగ్లీష్ పాట ఎలా పాడాలన్నది మీకు తెలుసు, ఆ ప్రొనౌన్సియేషన్. అది తెలుగు పాట తెలుగులా పాడాలి, ఇంగ్లీష్ పాట ఇంగ్లీష్లా పాడాలి. అర్థమైందా? వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, నిన్న చెప్పాను కదా, అందరు కరెక్ట్గా రాసుకున్నారా? అది మా ఎవరు ఉన్నారు అక్కడ, కొంచెం టెక్స్ట్ చూపిస్తారండి, ఎవరున్నారు? అదే చివరికి అలా వెళ్తుంటానండి. ఇదే సార్, స్వరాలు ఏమండి, స్వరాలు ఒకసారి వాళ్ళకి 24 23. చూడండి అమ్మా, నేను రాసుకున్నారు కదా, సగ సగా ప గరి జాగ్రత్తగా వినాలి, చాలా మంచి కీర్తన ఇది. దీన్ని మాసిలామణి గారు రాశారు, డాక్టర్ ఏబి మాసిలామణి గారు, చాలా ఫేమస్ ఆయన రాసిన పాట, చాలా పాపులర్ అయిన కీర్తన ఇది. పాసగ సగద పాప గరిస సాసద పమద పాసగ సగద పాప గరిస సాసద పమద ప. మళ్ళీ పాడతా చూడండి, రాసుకో క్లియర్ గా రాసుకో, స్వరం తప్పు రాసుకోకూడదు. ఎవరు చదివేస్తాను ఇప్పుడు మళ్ళీ, పాసగ సగద పాప గరిస పాప గరిస సాసద పమద ప. చూసారా, పాసగ సగద పాప గరిస సాసద సాసద ప మాద పాప పగ సగ పాప పగ సగ పాప ప మారేని
మామ రే నీ రే మామ మ రే నీ రే ప ప ద ప మ మ ద ప మ గ ప ప ప గ స గ ప ప ప గ స గ ప ప ప మ రే నీ మామ మ రే నీ రే మామ మ రే నీ రే pa pa da pa ma da pa ma ga pa pa ga sa ga pa 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 ma re ni ma 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 re ni re ma 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 re ni re pa pa da pa ma da pa ma ga ma 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 ga re sa ga 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 re sa ni ni re re sa ni da ni sa ma 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 ga re sa ga 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 re sa ni ni re re sa ni da ni sa ma 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 ga re sa ga 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 re sa ni ni re re sa ni da ni sa pa sa ga sa ga da pa pa ga re sa 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 da pa ma da pa pa sa ga sa ga da pa pa ga re sa 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 da pa ma da pa baaga vinali ippudu lyric chudandi amma chusara ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు ఇంగ్లీష్ ఇంగ్లీష్ అందరికి తెలుసు కాబట్టి ఇంగ్లీష్ లో రాసుకోండి మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి అది పల్లవి మార్గము చూపుము ఇంటికి నా తండ్రి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి రాసుకున్నారా శరణానికి వెళ్దామా శరణం పాప మమతల చేత మాషియారు అక్కడ రెండో పాక దీర్ఘం లేకుండా ఉంటుంది పెట్టము ఉండాలా అదే కీర్తన పుస్తకం చూస్తాం పాప అంటే పాప అనగానే అది ఏంటో ఆ పదం అర్థం కాదు కదండి కదండి పాపం అంటే మరి ఆ ట్యూను అవునండి ఒక్క నిమిషం చెప్తాను పాప అంతే పాప మమతల చే పాప అని పా పెట్టండి పాడేటప్పుడు అలా పాడొచ్చులేండి పాడేటప్పుడు ఇంకా అలాగే పాడాలి అది పాడతాం కానీ రాసే టెక్స్ట్ మాత్రం కనపడే అలాగా పాప మమతల చేత వెరీ గుడ్ సార్ అదే అదే పాప మమతల ఇక్కడ కూడా ఇంగ్లీష్ లో కూడా ఒక ఏ తీసేయండి సార్ సార్ అయ్యండి అమ్మా అమ్మా ప్రజలు చెప్తాలి మ్యూజిక్ క్లాస్ లో పాప మమతల చేత సరే ఓకే
అది అలా రాసుకున్నామా చూడండి, పాప మమతల చేత పారిపోయిన నాకు, పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము, ప్రాప్తించే క్షామము. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము. పశ్చాత్తాపము నుండి, పశ్చాత్తాపము, పశ్చాత్తాపము నుండి. ఇంగ్లీష్ చూసుకోండి, తండ్రి క్షమ కోరుచు. తండ్రి క్షమ అంటే క్షమాపణ అన్నమాట. సార్ ఇంగ్లీష్ లో మరొక టీ పెడదామండి, పశ్చాత్తాపము. అంకో టీ పెట్టండి సార్, టీ పెడదాం. తర్వాత క్షేమంకి తేడా చెప్పండి, నాకు తెలియదు పిల్లలకి క్షేమము క్షేమము తేడా చెప్పండి సార్. క్షామము అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నష్టం అని. కరువు, కరువు, కరువు అంటారు క్షామం అంటే. యాక్చువల్గా పంటలు పండకపోతే కరువు వచ్చింది అంటారు కదా, అది కరువు లేకపోతే నష్టం అని మనం అర్థం చేసుకోవచ్చు. సో పాప పాపాల మీద మమతలు పెంచుకుని పారిపోతే ఏమైంది, నష్టం కలుగుతుంది. మళ్ళీ పశ్చాత్తాపం పొంది అంటే పాపాల నుండి తండ్రిని క్షమాపణ కోరడం, అది క్షేమము. క్షేమము అంటే అంతే కదా, మంచిదని. ప్రభు నీదు సిలువ ముఖము. పాపం చేయని వాళ్ళు మనం సిలువ ముఖం చూడలేము, దేవుణ్ణి చూడలేం కదా, ముఖం చెల్లదు మనకి. ఆ సమయంలో పుట్టించే ధైర్యము, ధైర్యం కావాలి కనుక ఆ ధైర్యం చూపించి మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. అదే అంత, ఇదంతా పశ్చాత్తాపం గురించి అనమాట. ఒక పాపి పశ్చాత్తాపం. ఒకటే చరణం రాశాం, నీ దగ్గర కీర్తన పుస్తకం ఉంటే కొత్త కీర్తన పుస్తకం, పాత కీర్తన పుస్తకంలో ఇది లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో చాలా చరణాలు ఉంటాయి ఈ కీర్తనకి. కనుక ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు కూడా సార్ మనకి ఎక్కడ ఇదో దొరుకుతాయి సార్? అదే బైబుల్ సెంటర్స్ అండి, బైబుల్ బుక్ సెంటర్స్ ఉంటాయి. బైబుల్ ఇక్కడ కూడా ఉంది కదండి వైజాగ్ లో, చాలా ఉన్నాయండి. వైజాగ్ లో బైబుల్ బుక్ సెంటర్ ఉంటుందా, అది అడిగి పేరెంట్స్ ని ఒకసారి అటువైపు వెళ్ళినప్పుడు ఒక బుక్ కొనండి, ఇది కొత్త కీర్తన, కొత్త ఆంధ్ర క్రైస్తవ కీర్తన. వీళ్ళందరూ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారు కదండి, వాళ్ళ వాళ్ళ ఊర్లో ఉంటాయి, వాళ్ళ పాస్టర్ అడిగితే చెప్తారు. అవునండి, వైజాగ్ లో ఉన్న వాళ్ళు అయితే ఇక్కడ, వేరే ఊర్లో అయితే దొరుకుతున్నాయి. ఎందుకంటే ఈ కీర్తనలు ఎక్కువ నేర్పుతాను నేను మీకు, ఇవన్నీ నేర్చుకోవాలి తప్పకుండా. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు నేర్చుకోవాల్సి, నేర్చుకుని మీరు అందరికి నేర్పాలి ముందు ముందు. ఇది రాసుకున్నారా నాన్న? పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము, పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుచు పంపు క్షేమము. పాప మమతల చేత పాప అలా పాడండి, పాప మమ పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము, పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుచు పంపు క్షేమము. ప్రభునీదు శీలువ, ప్రభునీదు శీలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. ప్రభు
నాదు నీదు సేలువ ముఖము చెల్లని నాకు పుట్టించే దైవము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. చరణం ఒకసారి చూడండి. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షమము పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుచు పంపు క్షేమము. పాప మమతల చేత పారి పోయిన నాకు ప్రాప్తించే క్షమము పశ్చాత్తాపమును తండ్రి క్షమ కోరుచు పంపు క్షేమము. ప్రభునీదు శిలువ ప్రభునీదు శిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. ప్రభు నీదు శిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. ఓకేనా మాషారు? అక్కడ తండ్రి క్షమ కోరుద్దు ఉందా కోరుచు ఉందని చూడండి. కోరుద్దు అనుకుంటున్నాను. చూస్తాను. క్షమ కోరుచు అని ఉన్నది. ఓకే 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 సార్. తండ్రి క్షమ కోరుచు యాక్చువల్ గా రాశారు ఇలా. ప్రభు నీదు శిలువ ముఖము చల్లని నాకు పుట్టించే ధైర్యము. ఆరు చన్నాలు ఉన్నాయండి మొత్తం. అవునండి, ఆయన అన్ని ఏ పాట రాసినా ఎక్కువ చన్నాలు రాస్తారండి ఆయన. ఎక్కువ సరట. ఇప్పుడు ప్రాడిగల్స్ అన్న ఎంతమంది తెలుసమ్మా? విన్నారా బైబిల్లో? తప్పిపోయిన కుమారుడు అది. కుమారుడు తప్పిపోయి తండ్రి నుండి కాదని ఆస్తిపాస్తులు తీసుకుని వెళ్ళిపోయి పాడైపోయి అప్పుడు తండ్రి యొక్క ప్రేమని ఆయన చేసిన ఇవన్నీ గుర్తు తెచ్చుకుని క్షమాపణ పొందుతుంది. మార్గము చూపుము నా తండ్రికి, నా తండ్రి ఇంటికి. అది ఆ పాట వెనక ఆ భావం ఉందన్నమాట. తప్పిపోయిన కుమార్ ప్రాడిగల్స్ తప్పిపోయి క్షమాపణ, దాని ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఇంత ఇన్నిసార్లు పాడాను కదా, ఎవరు ఎవరు ఎంత బాగా గ్రాస్ప్ చేశారో చూద్దాం. ఆ గ్రేసి పాడిన సగ సగద పాప ధరి సాసాద అంకుల్. ఒక ఆర్ద్రత ఉందా? గము చూపుకి ఎన్ని ఎప్పటి నుండే నేర్చుకోవాలి. నా తండ్రి దేశభక్తి గీతం ఎలా పాడాలి, దైవభక్తి గీతం ఎలా పాడాలి అన్నది
ఎన్నింట్లో కూడా దైవభక్తితో వీళ్ళు స్వరంలో కూడా చూపించాలి. మీరు నేను నేను పాడినట్టుగా చెప్పడం కాదు, అలా కాదు. చక్కగా ఎన్ని నేర్చుకోవాలి అలా పాడనుకో, స్వరం చెప్పినట్టు అవుతుంది. స్వరం కరెక్ట్, ఓకేనా? సగ సగ దా ప ప గ అలాగే పదం మార్గము చూపు క్షమాపణ కదా, అంటే పశ్చాత్త should express properly. Magamu chupu intiki na tandri intiki ila padala ippudu mimmalo mimmalo meelo baaga evaru paadutunnaru annadi nenu shalemi gar select cheyavu, baita prajalu select chestaru. బయట విని చెప్తున్నారు పలానా వాళ్ళు బాగా పాడుతున్నారండి, పలానా అమ్మాయి బాగా పాడుతుందండి, పలానా అబ్బాయి బాగా పాడుతున్నారండి అని చెప్తున్నారు. మా జడ్జిమెంట్ కాదు ఇక్కడ. కనుక చక్కగా ప్రాక్టీస్ పాడాలని తొందర వద్దునన్న ఎవరున్నా, ఎందుకంటే రికార్డ్ అవుతుంది ఇక్కడ. అది నేను చెప్పేది, అందరితోనూ పాడిస్తాను. నేను వెతుక్కుంటున్నాను ఇక్కడ ఎవరెవరు పాడలేదు, ఎవరెవరు పాడాలి అని కూడా నేను చూసుకుని మరీ పిలుస్తున్నాను. ఎవరిని వదలను, నాతో పాడించలేదు, నేను పాడలేదు అన్న ఫీలింగ్ మీకు ఎవ్వరికి రాదు. సిన్సియర్ గా నేర్చుకుంటున్నారు కదా, పాడనా? ఇప్పుడు నేను పాడినట్టుగా ఎక్స్ప్రెషన్ స్మూత్ గా పాడాలి దీన్ని. ప్రైజ్ లార్డ్ అంకుల్. అంకుల్ పల్లవి పాడినా చరణం కూడానా? పల్లవి పాడు, పల్లవి నుండే పాడతారు. సగా సగా దా ప మ గరిస సా సా ద ప మా ద ప ప సగా సగా దా ప మ గరిస సా సా ద ప మా ద ప ప ప ప గ స గ ప ప ప గ స గ ప ప ప మారిని మామా మరి నీరి మామా మరి నీరి పాపాద ప్రాక్టీస్ చేసి మళ్ళీ పాడు, తొందర పడద్దు ఎవరను. స్మూత్ గా పాడాలి ఇక్కడ. అవి స్వరాలు, స్వరస్థానాలు. ఇది కరెక్ట్ గా మీరు మీ వాట్సాప్ దాంట్లో రికార్డ్ చేసుకుని విని ఎన్నిసార్లు రికార్డ్ చేసుకుంటే అంత మంచిది మీకు మీరే. నాకు పెట్టనక్కర్లేదు, మళ్ళీ నాకు అంత టైం ఉండదు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు వేరే వేరే పనులు ఉంటాయి, ఇంకేమి చూడండి నేను. కనుక విని, నా పాట విని అప్పుడు మీరే జడ్జెస్ బాగా వచ్చింది అనుకుని. వర్షిణి పాడు. సగ సగ ద ప ప గరి స స ద ప మ ద ప
ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేయండి, తొందర వద్దు, ఏమి తొందర లేదు, ఇక్కడ నెమ్మదిగా అదే అంటున్నాను కదా, పడేయాలని తొందర వద్దు, నాన్న రికార్డ్ అవుతారు అది. మళ్ళీ మీరే అరే మాస్టర్ గారు కరెక్ట్ చేశారు అయ్యో అని ఫీల్ అవ్వకూడదు, అర్థమైందా? అలంకృత కరెక్ట్ గా పాడగలవా? ఓపెన్ చేస్తున్నాను మరి, పాడు. వెరీ గుడ్. అందరు మళ్ళీ నేను పాడింది విని సాహత్ అందరు కూడా అమృత రేపు అందరిని పాడిస్తాను కుట్టి జాయిసి సాన్వి అదే సభ అందరూ పాడాల వరుసగా చాలా మంచి కీర్తన ఇది అదేనా శిలాని జాయింట్ లిల్లీ పాడండి ఒకసారి ఫైనల్ గా టైం అయిపోయింది వెళ్ళిపోవాలి నేను రేపు పాడతారా పాడు పాడు వెరీ గుడ్ వెరీ గుడ్. అందరు క్లాప్స్ ఇవ్వండి, అది చక్క. ఇప్పుడు మేము ముగ్గురు జడ్జెస్ ని పెడుతున్నాం, ఈవేళ సెలెక్ట్ చేస్తాం జడ్జెస్. ఎవరుంటారు ఆ జడ్జెస్ లో? నైట్ చక్కగా పాడుతున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు విని మిమ్మల్ని సెలెక్ట్. ఏమంటారు శాలిం గారు ఉన్నారా? అవునండి. ఒక ముగ్గురు అవునండి. అవును, దీంట్లోనే ముగ్గురిని సెలెక్ట్ చేసి వినమని పెడదాం. వాడు ఎలా సెలెక్ట్ చేస్తే వాళ్ళే. అవునండి, మేము సెలెక్ట్ చేయం, వాళ్ళు సెలెక్ట్ చేస్తారు విని. కనుక కరెక్ట్ గా చక్కగా పాడండి, రేపు పెరుద్దాం సరేనమ్మా? ఎవరు ఇంగ్లీష్ కూడా చేయాలి, ఇంగ్లీష్ లో కూడా చేయాలి. మీరు అందరూ ఇంగ్లీష్ తెలుసు అంటున్నారు కదా, అందరూ ఇంగ్లీష్ తెలియ ఇంగ్లీష్ లో చేయట్లేదా ప్రేయర్? ఇంగ్లీష్ కూడా చేయండి, చేయని వాళ్ళు రోజు చేసేవా. కుట్టి ప్రేయర్ చేయి, ఆడుకుంటున్నావు అక్కడ, ప్రేయర్ చేయను. తెలుగులో చేస్తావా, ఇంగ్లీషా, హిందీయా? చేయి, ప్రేయర్ చేయి. మీరు హెల్ప్ చేసిన ఇలా
ఎలాంటి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడినందుకు థ్యాంక్స్ చేసేయ. మేము కొత్త కీర్తన నేర్చుకుందానికి హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ చేసేయ. స్టక్ అయినట్టు ఎలాంటి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ రాకుండా మీరే చూడండి. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ఈ పాటలు నేర్చుకున్న ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులు, ఆనందమ్మ అక్షరుల బంధుమిత్రులకు, డాక్టర్ మహర్షి గారికి, వారి కుటుంబ సభ్యులకు సదాకాలం తోడు వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. ఆమేన్. ఓకే, బాయ్. మరి అందరు బాయ్ చెప్పండి, రేపు కలుద్దాం. చక్కగా అన్ని ప్రాక్టీస్ చేయాలి, వినాలి. డౌట్ ఉంటే నేను పాడింది వినాలి, పాడింది విని. ఓకేనా? వెరీ గుడ్. బాయ్, థ్యాంక్ యూ. బాయ్ శాలమ్ గారు, ఉంటాను. సార్ మళ్ళీ 4:00 కి మన సండే స్కూల్. ఓకే, ప్రేయర్ చేస్తూ రండి, ప్రార్థనా పూర్వకంగా రావాలి. ఓకే, రైట్, బాయ్ బాయ్.